హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టీచర్ నేను మీ విజయ ఈరోజు కథ ఈనాడు హాయ్ ఉజ్జిలోది కథ పేరు శ్రమ విలువ రచన కన్నెగంటి అనసూయ గారు ఇక కథలోనికి వెళ్తే ఒక పావురం తన రెండు బుల్లి బుల్లి పిల్లలతో ఒక పాడుబడిన కిటికీలో నివసిస్తుంది అక్కడికి దగ్గరలో అక్కడక్కడ కొన్ని జొన్న మొక్కలు ఏపుగా పెరిగి కంకులు వేశాయి ఒకరోజు పావురానికి ఆరోగ్యం బాగాలేక ఆహారం కోసం వెళ్ళలేకపోయింది దాంతో పిల్లలు రెండు ఆకలితో అరవటం మొదలుపెట్టాయి వాటిని దగ్గరకు రమ్మని అదిగో కిందకు చూడండి అక్కడ సన్నగా పొడుగ్గా కనిపిస్తున్నాయి చూడండి వాటిని జొన్న కంకులు అంటారు ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు మీరిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు కదా మీ అంతటం మీరే వెళ్ళి ఆ కంకులపై వాలి గింజలను తినరండి అని చెప్పి తాను విశ్రాంతి తీసుకుంది తల్లి మాటలతో ఏం చేయాలో వాటికి అర్థం కాలేదు అంతకుముందు ఎప్పుడూ అవి బయటకు వెళ్ళలేదు తల్లి వెళ్లమనటంతో ఇక తప్పదని మెల్లగా ఎగురుతూ వెళ్ళి కింద వాలాయి కాసేపు అక్కడే నిలబడి చుట్టూ చూసిన తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎగిరి రెండు చెరో కంకి మీద వాలాయి విసురుగా వచ్చి వాలటం వల్ల మొక్క అటు ఇటూ ఉగిసలాడసాగింది పావురం పిల్లలు తాము ఎక్కడ పడిపోతాము అని భయపడి గబుక్కున గాల్లోకి ఎగిరి కాసేపటి కింద వాలాయి అది చూసి తల్లి మనసులోనే నవ్వుకుంది సలహాలు ఏమీ ఇవ్వకుండా ఏం చేస్తాయో చూద్దామనుకుంది తల్లి పావురం అవి కాసేపు ఇటు అటు చూసి మళ్ళీ ఎగిరి కంకుల మీద వాలాయి ఈసారి కూడా కంకి మీద పట్టు దొరక్క కిందకు వచ్చేసాయి ఇదంతా అక్కడి కొద్ది దూరంలో తిరుగుతున్న నెమలి పిల్లలు గమనించాయి అవి మెల్లగా నడుచుకుంటూ వాటి దగ్గరికి వచ్చి మీకు ఆహారం వెతుక్కోవడం కొత్త అని నవ్వుతూ అడిగాయి వాటిని చూసి బెదిరిపోయిన ఆ రెండు పిల్ల పావురాలు ఒకదానికి ఒకటి దగ్గరగా చేరిపోయాయి వాటి కళ్ళల్లో భయాన్ని బెదురును చూసిన పిల్ల నెమళ్ళు నవ్వుకుంటూ భయపడకండి మమ్మల్ని నెమళ్ళు అంటారు మేము పిల్లలమే కాకపోతే మీకంటే కొంచెం పెద్ద పిల్లలం అంతే అన్నాయి పావురం పిల్లలు రెండు ఏమీ మాట్లాడకుండా కాస్త బెదురు బెదురుగా తల్లివైపు చూశాయి నెమళ్ళతో తన పిల్లలకు ప్రమాదం ఏమీ లేదని తెలుసు కాబట్టి తల్లి పావురం ఏమీ ఎరగనట్టు ఉండిపోయింది ఏమిటి ఇంకా మేమంటే భయం పోలేదా సరే మీరు మేము మిత్రులం సరేనా మిత్రులు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి కాబట్టి మేము ఇప్పుడు మీకు సహాయం చేస్తాం అంది అన్నట్టుగానే ఒక నెమలిపిల్ల పిల్ల కంకి ఉన్న మొక్క దగ్గరకంటూ వెళ్ళి నేను జొన్న కంకి ఉన్న మొక్కను నా బలం కొద్దీ కిందకు వంచుతాను మీరు నా చెల్లి కావాల్సిన తినండి అంటూ కొద్దిగా పైకి ఎగిరి జొన్న మొక్క మధ్యలో వాలి దాన్ని కిందకంటా వంచడానికి సాగింది అది గమనించిన తల్లి పావురం రివ్వున ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది వాలి వాలటంతోనే పిల్ల నెమలని దూరంగా తీసుకెళ్ళింది మీరు మీ అమ్మ నాకు తెలుసు ఒకరికొకరం సాయం చేసుకోవటం ప్రమాదాల నుంచి రక్షించుకోవటం మనకు అవసరం కానీ ఇప్పుడు నువ్వు చేయాలని అనుకున్నది మాత్రం సాయం కాదు మీరు పిల్లలే కాబట్టి చెబుతున్నాను ఆహారం తేలిగ్గా ఎవ్వరికీ దొరకదు దాని గురించి కష్టపడటం ఎలాగో పిల్లలకు తెలియాలి ఇంకో రెండుసార్లు ప్రయత్నించి ఉంటే నా పిల్లలు రెండు ఆ కంకి మీద పట్టు సాధించి ఉండేవి ఈలోపు మీరు ఇద్దరూ వచ్చి వాటికి తేలిగ్గా ఆహారం దొరికేటట్లు చేయబోయారు అని చెబుతూ వెనక్కి తిరిగి పిల్లల వైపు చూసింది పిల్ల రెండు చెరువు మొక్క మీద వాలి హాయిగా జొన్నలు తింటున్నాయి అదే మరి శ్రమ విలువ పనిచేయండి ఊరికే ఏది రాదు చేస్తూ పోతే అనుభవం అదే వస్తుంది ఇక కథ కంచికి మన ఇంటికి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం ఈలోగా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ